బీజేపీ ఎంఐఎం మధ్య లొల్లి ముదురుతోంది. మున్సిపల్ ఎన్నికల వేడి రాజేయక ముందే ఆయా పార్టీల నేతల మధ్య మాటలు తూటాలుగా పేలుతున్నాయి. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందూ ముస్లిం జనాభాను సమం చేస్తానన్న మాటలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్, ఢిల్లీలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేతలు అక్బర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీకి వివాదాస్పద నేతగా పేరుంది. ఏ సభలోనైనా ఆయన వ్యాఖ్యలు చేస్తే సంచలనాలే. రెచ్చగొట్టే వ్యాఖ్యల్లో దిట్ట అనే ఆరోపణలున్నాయి. ఇటీవల కరీంనగర్లో ఎంఐఎం వ్యవస్థాపకుడు అబ్దుల్ వాహెద్ ఓవైసీ సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్క 15 నిమిషాలు వదిలిపెట్టండి, హిందూ ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తాం అని ఆయన 2013లో అన్న మాటలను ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. ఆ రోజు అలా అన్నందుకే ముస్లిం ప్రజల్లో ధైర్యం పెరిగిందన్నారు. మజ్లిస్ గెలవకపోయినా పర్వాలేదు, బీజేపీ గెలవకుండా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. اگر سینوں میں آ جائے گا تو خدا کی قسم یہ کوئی گاؤں رکشک, یہ کوئی بجرنگ دلی, یہ کوئی بھی آر ایس ایس والے کوئی بھی ہمارا بال بھی بھنگا نہیں کرتا. اور یاد رکھو دنیا اسی کو ڈراتی ہے جو ڈرتا ہے, دنیا اسی سے ڈرتی ہے جو ڈرانا جانتا ہے. 100 سونار کی تو ایک لوہار کی, 15 منٹ ایسا ضرب ہے جو ابھی بھی نہیں بھر سکا. ارے یہ ہمت ہے, ارے خدا را جب تمہارا لیڈر ایسا ہے تو تم کو بھی ایسے بننا ہوگا. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 నిమిషాల సమయం ఇస్తే హిందువుల అంతు తేలుస్తానంటూ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాటిమాటికి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంపై కరీంనగర్లో బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. భారతీయ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సుజాతారెడ్డి, బీజేపీ నేత మెండి చంద్రశేఖర్ మీడియా సమావేశంలో ఎంఐఎంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ఎంఐఎం రహస్య ఒప్పందంలో భాగంగానే అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో యువతను రెచ్చగొట్టి ఓట్లు పొందేందుకు ఎత్తుగడలో భాగమే అన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్కి వచ్చి ఆయనకు నోరు అడ్డు అదుపు లేకుండా ఆర్ఎస్ఎస్ను విమర్శించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఇలాగే వచ్చి ఇష్టమున్న మాటలు మాట్లాడడం జరిగింది. ఎంఐఎం పార్టీ స్థాయి కోల్పోతుందని చెప్పేసి ఒక భయంలో ఆయన అసలు మతి స్థిమితం లేకుండా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 15 నిమిషాల్లో బీజేపీ కార్యకర్తలను హతం చేస్తా అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 15 నిమిషాలు నీకు టైం ఇచ్చుడు కాదు, 5 సెకండ్లో ఎంఐఎం పార్టీని బొంద పెడతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుండి చెప్పడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ రహస్య ఒప్పందం ఓడ్చుకొని కరీంనగర్ మేయర్ పదవిని ఎంఐఎంకు కట్టబెట్టాలని టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ రహస్య ఒప్పందం చేర్చుకున్నది. దానిలో ఉద్దేశమే
22వ తారీఖు నాడు జరిగిన ఎంఐఎం పార్టీలో అక్బరుద్దీన్ వైస్ గారు హిందులను కిచ్చబసినట్టు మాట్లాడడం జరిగింది. రాజకీయ ఓటు బ్యాంకును మలుచుకోవడానికే టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతోటి కరిమేళ మాట్లాడించిందని మాకు అర్థమైంది. పబ్లిక్ను యువకులను హుషారు చేసేందుకే నిన్న కరిమేళలో మీటింగ్ పెట్టడం జరిగింది. 2014లో 2 సీట్లు ఉండే, ఇప్పుడు ఒక్క సీటు కూడా రాకుండా చేస్తామని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ, నగర అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టే మురళి, ఇతర నాయకులు కలిసి కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. హిందువులను కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీపై చర్యలు చేపట్టాలని కోరారు. న్యాయ సలహా తీసుకున్నాకే నిర్ణయం తీసుకుంటామని సిపి హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు. మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కరీంనగర్లో సభ పెట్టి హిందువులను రెచ్చగొట్టే విధంగా ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 15 నిమిషాలు టైం కనుక ఇచ్చినట్టయితే 25 కోట్ల ముస్లింలందరూ కూడా 100 కోట్లున్న హిందువులను చంపేస్తా నరికేస్తామని చెప్పి చెప్పడం, దానికి ఇండైరెక్ట్గా సౌ సునార్ ఏక్ లోహార్ బరాబర్ హై అని చెప్పి హిందూ ప్రేరేపితమైన తర్వాత దేశభక్తి పూరితమైనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేయగలిగినరే అని చెప్పి ఒక ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. దానిపైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి సిపి గారికి ఇప్పుడే మా పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన వారు నేను అన్నిటి మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని సరి అయిన సమయంలో తగు చర్య తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు కరీంనగర్కు వచ్చి ఆయన ఇష్టానుసారము మాట్లాడడం జరిగింది. అంటే గతంలో ఏదైతే నిర్మల్లో 2012 సంవత్సరాలు మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ ఇక్కడున్న ముస్లిం యువతను తప్పుదారి పట్టించే విధంగా ఇష్టమైన రీతిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏ విధంగా ఉందంటే, గతంలో నేను ఏదో 15 నిమిషాల టైం గుర్తుంది కదా, మీరు నన్ను ఏం చేశారు అనే వివిధ రీతిలో ఇక్కడ మాట్లాడడం జరిగింది. అది సోషల్ మీడియా ద్వారా మేము ఏదైతే సేకరించుకొని మేము ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ కన్వీనర్ గారికి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారు కూడా స్పందించి నేను ఆ విషయంలో నేను కూడా ట్రాన్స్లేషన్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ట్రాన్స్లేషన్ చేసినాక తర్వాత లీగల్ ఒపీనియన్ పంపిస్తాను. లీగల్ ఒపీనియన్ వచ్చాకనే మేము చర్య తీసుకుంటాము, ఎందుకంటే మాకుండే రిస్ట్రిక్షన్స్ మాకు ఉంటాయి కదా అని చెప్పి సిపిగా చెప్పడం జరిగింది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్లో ఎమ్మెల్యే రాజసింగ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. 15 ఏళ్ళు సమయం ఇచ్చినా ఏం చేయలేవని రాజసింగ్ కౌంటర్ ఇస్తే కుక్కతోక వంకర అన్నట్లుగా ఎంఐఎం వ్యవహరిస్తుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మజ్లిస్ నేత కరీంనగర్ డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు మతపర అల్లర్లు చెలరేగాయని గుర్తు చేశారు. అక్బర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.